సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. రోజు చంద్రకాంతం తన ఫ్రెండ్ సుజాతని తీసుకుని అడవిలోకి వెళ్తూ ఉంది. ఏమే చందు, సర్ప్రైజ్ అని చెప్పి అడవిలోకి తీసుకొని పోతానవేందే, నాకు మస్తు భయమేస్తాను ఇదంతా చూస్తుంటే. అసలు ఏడికి తీసుకొస్తున్నావే? అరే నీకన్నీ తొందరేనే, జర్రంతసేపు ఆగు, నీకే తెలుస్తుంది అని చెప్పి అడవి లోపలికి వెళ్తూ ఉంది. అక్కడ శబ్దాలు విని సుజాత భయంతో వణుకుతూ, చందు ఏందే ఇంకెంత లోపలికి తీసుకుపోతావే, అసలు ఏందేగా సర్ప్రైజు, నువ్వు చెప్పకపోతే నేను ఒక్క ఇంచు కూడా కదలా. అరే ఏం లేదే, మన ఊర్లో రామాలయం గుడి వెనకాలన్న స్వామీజీ ఇక్కడ ఒక రహస్య నిధి ఉందని చెప్పిండే, అందుకే వచ్చినాం. నీ తెలివి తగలయ్యా, వాడు స్వామీజీ కాదే పిచ్చోడే, వాడి మాటలు విని నన్ను ఇంత దట్టమైన అడవిలోకి తీసుకొచ్చినవే, నీకు ఏమైందే నన్ను ఇట్లా పగబట్టినావు? అది విన్న చంద్రకాంతం షాక్ అయ్యి, ఏంది వాడు స్వామీజీ కాదా, మరిప్పుడు ఎట్లనే? ఎట్లా అని నన్ను అడుగుతావేందే పిల్ల, పద జల్దీ నడువు ఇక్కడి నుంచి, గీ అడవిలో పులులు దయ్యాలు ఉన్నాయంట అని వాళ్ళిద్దరూ వెళ్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి ఒక అమ్మాయి ఏడుస్తూ వినిపిస్తూ ఉంటుంది. అది విన్న చంద్రకాంతం, సుజి ఎవరో ఏడుస్తున్నట్టున్నారే అని అనగా, అప్పుడు సుజాత ఇలా అంటుంది, అయ్యో నేను చెప్పినా కదే గిడ దయ్యాలున్నాయని, అవేమో అని అంటుంది. కాని చంద్రకాంతం మాత్రం సుజాత మాటలు పట్టించుకోకుండా వెళ్లి చూస్తుంది. అప్పుడు తనకి ఒక గర్భవతి అమ్మాయి ఏడుస్తూ కనిపించింది. అది చూసిన చంద్రకాంతం వెంటనే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి ఇలా అడుగుతుంది, ఎవరు నువ్వు, ఇక్కడ ఏం చేస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. దానికి, నా పేరు సీతమ్మ, నా భర్త అత్త నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు అని ఏడుస్తూ చెప్తుంది. అది విన్న చంద్రకాంతం షాక్ అవుతుంది. పక్కనే ఉన్న సుజాత ఇలా అంటుంది, వాళ్ళకేమైనా పిచ్చా, నిండు గర్భిణివి, నిన్ను అట్లెట్లా వదిలేసింటా అడవిలో? మొన్న స్కానింగ్ చేస్తే కడుపులో పెరుగుతుంది ఆడపిల్ల అని తెలిసిందమ్మా, మా ఆయనకి అత్తగారికి ఆడపిల్ల అంటే ఇష్టం లేదు, అందుకే ఆడపిల్ల వద్దని నన్ను అబార్షన్ చేసుకోమన్నారు. దానికి నేను ఒప్పుకోకపోయేసరికి చివరికి నన్ను ఇట్లా నీ చావు నువ్వు చావు అని ఇలా ఒంటరిగా అడవిలో వదిలేసి వెళ్ళిపోయారు. అరే అసలు వాళ్ళు మనుషులేనా? పాపం సీతక్క. ఇట్లా కాదు చందు, వాళ్ళకి బుద్ధి చెప్పాలే, అక్క బాధ చూడలేకపోతన్నా. వద్దమ్మా వద్దు, వాళ్ళ జోలికి అస్సలెళ్ళొద్దు, వాళ్ళు మంచోళ్ళు కాదు, మిమ్మల్ని ఏమైనా చేసేస్తారు. నువ్వు ఊకో అక్క, మా అక్కకి ఇంత అన్యాయం జరుగుతుంటే నేను వాళ్ళని వదిలేస్తానా ఏంది, వాళ్ళు మంచోళ్ళు కాదేమో, కానీ ఇక్కడ చందు చంద్రకాంతం డాటర్ ఇన్ లా ఆఫ్ సూర్యకాంతం అని అంటుంది. తన బ్యాగ్ లో నుండి మ్యాజిక్ ల్యాంప్ తీసి జిన్నీని బయటికి పిలిచి జరిగిందంతా చంద్రకాంతం జిన్నీకి చెప్తుంది. అది విన్న జిన్నీ ఇలా అంటాడు, మీరింకా మొత్తం మర్చిపోయి మా చందక్క ఇంట్లో పండుకోండమ్మా, సాయంత్రంలోగా మీ భర్తే వచ్చి నిన్ను ఇంటికి మోసుకొని తీసుకెళ్తాడమ్మా అని చెప్తాడు. అది విన్న సీత ఎంతో ఆనందిస్తుంది. జిని తన మ్యాజిక్ తో అందరినీ చంద్రకాంతం ఇంటికి తీసుకొని వెళ్తాడు. జిని సీతను బెడ్ పైన పడుకోబెట్టి చంద్రకాంతం కి ఒక బాక్స్ ఇచ్చి ఇలా అంటాడు, అక్క మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి వాళ్ళ సంగతి చూస్తాను, అక్కడ ఏం జరుగుతుందో మీరు ఇక్కడ ఈ మ్యాజిక్ బాక్స్ లో నుంచి చూడొచ్చు అని వెంటనే సీత వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ సీత భర్త మరియు అత్తమ్మ ఇద్దరూ కలిసి స్నాక్స్ తింటూ టీవీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ జిని మెల్లిగా ఆ టీవీలో దూర్తాడు, దాంతో టీవీలో వచ్చే ప్రోగ్రామ్ ఆగిపోతుంది.
అది చూసి ఇద్దరు షాక్ అవుతారు. భూమి అదరడం మొదలవుతుంది. అది చూసి ఇద్దరు భయంతో వణుకుతూ ఉంటారు. అప్పుడు ఆ టీవీలో నుంచి జిని ఇలా అంటూ ఉంటాడు. అనగనగా ఒక ఊరిలో సీత అనే అమ్మాయి ఉంది. ఆమె గర్భవతి. తన కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిసి అబార్షన్ చేసుకోమన్నారు తన భర్త మరియు అత్త. కానీ దానికి ఆమె ఒప్పుకోకపోయేసరికి ఆమెను నిర్దాక్షిణ్యంగా దట్టమైన అడవిలో వదిలేసి వచ్చేశారు. జాలి దయా లేని అలాంటి మనుషుల్ని ఏం చేయాలి? చంపేయాలి అని గట్టిగా నవ్వుతాడు. అది విన్న ఆ ఇద్దరు, అమ్మా వీడు మన గురించి అంటున్నాడే, అవునురా పద పారిపోదాం అని పరిగెత్తడం మొదలు పెడతారు. అలా పరిగెడుతూ పరిగెడుతూ కాళ్ళు స్లిప్ అయ్యి ఇద్దరు రెండు వేర్వేరు గుంటల్లో పడిపోతారు. వాళ్ళిద్దరి పైన మట్టి పడుతూ ఉంటుంది. అప్పుడు జిని వాళ్లతో ఇలా అంటాడు, మీ గోతిలో మీరే పడ్డారు. ఈ మట్టి వేసి మిమ్మల్ని ఇక్కడే సజీవ సమాధి చేస్తాను అని మట్టి వేస్తూ ఉంటాడు. వాళ్ళు బయటికి రావడానికి ఎంతో ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడు ఇద్దరికి చెరో ఒక తాడు దొరుకుతుంది. ఆ తాడు పట్టుకుని బయటికి వస్తారు. వాళ్ళు బయటికి వచ్చి చూస్తే వాళ్ళ చేతిలో ఉన్నది ఉరితాడు అని వాళ్ళకి అర్థమవుతుంది. అది చూసి వాళ్ళు గజగజా వణుకుతూ ఉంటారు. అప్పుడు జీని వాళ్లతో ఇలా అంటాడు, ఆడపిల్లని కడుపులోనే చంపేద్దామని అనుకున్న వాళ్ళందరినీ ఉరితీసి చంపేయాలి. గది మీతోనే మొదలు పెడతాం అని తన మ్యాజిక్ తో వాళ్ళిద్దరిని గాల్లోకి లేపుతాడు. దాంతో వాళ్ళిద్దరూ భయపడిపోయి ఇలా అంటారు, అయ్యా అయ్యా మమ్మల్ని క్షమించండి, ఇంకెప్పుడు గిట్లా చేయము. నా కోడల్ని నా మనవరాల్ని మంచిగా చూసుకుంటాను, మమ్మల్ని వదిలేయండి మహాప్రభు. అయ్యా నాకు బుద్ధి వచ్చిందయ్యా, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు నా భార్యని కష్టపెట్టను, తనని కంటికి రెప్పలా చూసుకుంటాను, ఇప్పుడే అడవికి వెళ్ళి నా భార్యని నేను తెచ్చుకుంటానయ్యా, నన్ను క్షమించండి. ఇంకొకసారి ఆ మహాతల్లికి కష్టం వచ్చిందని తెలిస్తే మిమ్మల్ని వదిలేది లేదు, భూలోకంలో నరకం చూపిస్తా, అర్థమైందా అని అంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ భయపడుతూ అవును అని తల ఊపుతూ చెప్తారు. అప్పుడు జిని సీత భర్తతో ఇలా చెప్తాడు, నువ్వు వెళ్ళి సీతక్కని ఇంటికి తీసుకొని రాపో, తను అడవిలో లేదు, మా అక్క చంద్రకాంతం ఇంట్లో ఉంది, జాగ్రత్తగా తీసుకొనిరా అని అంటాడు. అది విన్న సీత భర్త వెంటనే పరిగెడుతూ చంద్రకాంతం ఇంటికి వెళ్తాడు. అక్కడ తన భార్యని తన చేతులతో మోస్తూ తన ఇంటికి తీసుకుని వస్తాడు. అది చూసిన సీత ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. సీత హ్యాపీగా ఉండడం చూసి చంద్రకాంతం, జిని, సుజాత ముగ్గురు హ్యాపీగా ఫీల్ అవుతారు. కుటుంబం అంతా బయలుదేరి ఒక్కొక్క చోట ఒక్కొక్కరిని దూరం చేసుకుంటూ చివరికి అత్త ఇద్దరు కోడళ్ళు కలిసి కనిపిస్తున్న ఎడారి లాంటి ప్రాంతంలో కూలిపోయిన గోడలు తప్ప ఇంకేమీ లేని చోటికి ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తూ ఉండగా అర్ధరాత్రి సుందరమ్మ అన్నం పెట్టిన కుక్క వచ్చి సూర్యోదయం పూట అడవిలోని పెద్ద చెట్టు నీడలో పరిగెత్తి శిథిలంగా ఉన్న ఊరికి చేరారు. ఒక పెద్ద గోడ మీద ఉన్న అరచేతుల గుర్తు మీద సుందరమ్మ చేతులు పెట్టగానే ఉన్నట్టుండి ఒక్కసారిగా పెద్ద సుడిగాలి వచ్చింది. కళ్ళ ముందే మొత్తం చిమ్మ చీకటయ్యింది. కళ్ళు తెరిచి చూసేసరికి సుందరమ్మ కనిపించలేదు. తోడికోడళ్ళు ఇద్దరూ కలిసి అక్కడి నుంచి బయటపడేందుకు దారిని వెతికి కర్రలతో చేసిన వంతెన మీదకి వచ్చారు. అక్కడ భయంతో ఆగిపోయారు. ఇదంతా ఇంతకు ముందు వీడియోలో మనం చూశాము. ఆ తరువాత తోటికోడలు ఇద్దరూ భయపడుతూ అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తూ ఉన్నారు. వంతెన ఊగుతూ ఉంది. నందిని గుండె వేగం పెరుగుతూ ఉంది. నిధి కోసం వచ్చి ప్రాణాలే పోగొట్టుకునేలా ఉన్నాము, దేవుడా మమ్మల్ని ఇక్కడి నుంచి ఎలాగైనా క్షేమంగా బయటపడేయ్యా అని మనసులో దేవుడికి మొక్కుకుంటూ ఉంది. ఎలాగో అలాగా ఇద్దరు వంతెన దాటి అవతల వైపుకి వచ్చారు. అక్క ఈ వంతెన అయితే దాటాము, ఇప్పుడు ఎటు వెళ్ళాలి, మనకి దారి కూడా తెలియదు కదా
ఇక్కడ వరకు వచ్చాం కదా, చూద్దాం ఎటువైపు దారులు తెరుచుకుంటాయో అని అంటూ రెండు అడుగులు ముందుకు వేసింది. ఆమె అలా ముందుకు రాగానే భూమి కంపించినట్టయింది. తోటికోడలు ఇద్దరూ భయంతో వెనకడుగు వేశారు. వాళ్ళు చూస్తూ ఉండగానే వాళ్ల ముందు భూమి లోపల నుంచి ఒక పెద్ద భవనం వచ్చింది. అది చూసి ఇద్దరూ అవాక్కయ్యారు. అక్క, మనకి కావలసిన నిధి ఇందులోనే ఉందేమో? అందులో నిధి ఉండడమే కాదు చెల్లి, ఆ భవనమే పెద్ద నిధి. అది బంగారు కోట, సరిగ్గా చూడు. నందిని మళ్ళీ ఇంకొకసారి కోటని చూసి, అవునక్క, పురాణాల్లో కథల్లో బంగారు భవంతులు అని వినటమే కాని కళ్ళారా చూసింది లేదు. ఇప్పుడు ఇది చూస్తుంటే అవన్నీ నిజమే అనిపిస్తుంది కదా. అవునవును, పద దాని లోపలికి వెళ్దాము అని అనుకుంటూ ఆ కోట ద్వారం దగ్గరికి వచ్చారు. ఆ ఇద్దరు అక్కడికి రాగానే ఆ కోట ద్వారం తెరుచుకుంది. ఎటువైపు దారులు తెరుచుకుంటాయో అటెళ్దామని అన్నాను కదా, మన దారులు ఇక్కడే తెరుచుకున్నాయి. అవునక్క, చూస్తూ ఉంటే నాకు నమ్మకం వేస్తుంది మనకి నిధి దొరుకుతుంది అని. అవునవును, పద పద అని అనుకుంటూ ఇద్దరు ఆ కోటలోకి వెళ్తూ ఉన్నారు. ఆ కోట నిండా బంగారమే. నేల మీద మట్టి కూడా బంగారు రంగులోనే ఉంది. అదంతా చూసి తోటికోడలు ఇద్దరు ఆశ్చర్యపోతూ ఉన్నారు. అక్క, నిజ జీవితంలో ఇంత బంగారాన్ని చూస్తాను అని అనుకున్నామా? కలలో కూడా అనుకోలేదు. ఇప్పుడు నీకు దేవుడు కనిపించి ఏదైనా వరం కోరుకో అంటే ఏం కోరుకుంటావక్క? నన్ను పక్షిలా మార్చే స్వామి, ఈ కోటని నా రెక్కల మీద పెట్టుకుని ఎగిరేసుకుంటూ వెళ్తాను అంటాను. మరి నువ్వేం కోరుకుంటావు? నేనా? నన్ను ఈ కోటకి మహారాణిని చేయి స్వామి అంటాను అని అంది. ఆ మాట విని వందన షాక్ అయింది. హా, ఇక్కడ గోడలు తప్ప ఇంకేం లేవు. అసలు ఎంత నడిచినా ఇక్కడిక్కడ నడిచినట్లుంది కదా. అవునక్క, గుండ్రంగా తిరుగుతున్నట్లు కూడా అనిపిస్తుంది. ఎటు చూసినా ఒకేలా కనిపిస్తుంది. అసలు మనం ఎటెళ్తున్నామక్క? నాకు మాత్రం ఏం తెలుసు అని అనుకుంటూ చుట్టూ చూస్తూ నడుస్తూ ఉన్నారు. అలా నడుస్తూ ఉండగా ఒక చోట వాళ్ళకి ఒక పచ్చని చెట్టు కనిపించింది. అది చూసి నందిని ఆశ్చర్యంగా, అక్క ఆ చెట్టు చూడు, ఇక్కడ చుట్టూ బంగారమే ఉంది కానీ ఆ చెట్టు మాత్రం మామూలుగానే ఉంది. అవునవును, పద అక్కడికి వెళ్ళి చూద్దాం అని అనుకుంటూ ఇద్దరూ కలిసి ఆ చెట్టు దగ్గరికి వచ్చారు. ఆ చెట్టు దగ్గర ఏమీ లేదు. చుట్టూ తిరిగి చూశారు, ఏమీ కనపడలేదు. అక్క, ఇక్కడ కూడా ఏం లేదు. అదే నాకు అర్థం కావట్లేదు. సినిమాల్లో కూడా ఇంతలా తిరిగి ఇన్ని అడ్వెంచర్స్ చేసుంటారు కదా అని అంటూ చెట్టు కొమ్మల వైపు చూసింది. ఆ చెట్టుకు రెండంటే రెండే పళ్ళున్నాయి. అవి చూసి, చెల్లి ఈ చెట్టు కూడా ఏదో మాయ చెట్టులా ఉంది. అలా చూడు, రెండంటే రెండే పళ్ళున్నాయి. అవునక్క, ఇప్పటికే మన మామయ్య ఒక్కటే పండున్న చెట్టుని రాయితో కొట్టి పండులా మారిపోయాడు. ఇక్కడ రెండు పళ్ళున్నాయి, వీటిని మనం రాళ్లతో కొడితే మన పరిస్థితి ఏంటో? నువ్వు రాయితో కొడదామనుకున్నా నో ఛాన్స్. ఇక్కడ అసలు మట్టి కూడా లేదు, ఇంకా రాళ్ళెక్కడి నుంచి వస్తాయి? అవునక్క, మరేం చేద్దాం? పోనీ ఈ చెట్టెక్కి ఆ కాయలు తెంపుదామా? అమ్మో వద్దక్క, ఇంతకు ముందు మామయ్యకి ఏమైందో చూసాం కదా. మరేం చేద్దామే? దేవుడా, ఏంటయ్యా ఈ పరీక్షలు, మమ్మల్ని ఈ గండం నుంచి బయటపడేయ్యా అని అంటూ ఉండగా వాళ్ళిద్దరికీ ఒక గొంతు వినిపించింది. అమ్మా! ఆ మాట వినపడగానే తోటికోడళ్ళ గుండె ఆగిపోయింది. భయంతో వణుకుతూ ఉన్నారు. అక్క, ఎవరో పిలుస్తున్నారక్క. ఇద్దరిని పిలుస్తున్నారు. ఆ ఇద్దరినా? నీ ఒక్కదాన్నేమో అనుకున్నాను. ఎవరది? గుడుగు బయలుదేరారు, ఇద్దరు మిగిలారు. చూడండమ్మా, మీరు చాలా అదృష్టవంతులు. మీ శక్తికి ధైర్యానికి మెచ్చుకుంటున్నాను. అదిగో ఆ చెట్టుకి రెండు పళ్ళు కనిపిస్తున్నాయి కదా. ఓ, చాలా బాగా కనిపిస్తున్నాయి. అందులో ఒకటి కోట్లని తీసుకొచ్చే పండు, ఇంకొకటి పోయిన బంధాలని బాంధవ్యాలని తిరిగి తీసుకొచ్చే పండు. మీకు ఏది కావాలో అది తెంపుకోండి, మీకంతా శుభమే జరుగుతుంది అని మాటలు వినపడ్డాయి. ఆ మాటలు విన్న తోటికోడళ్ళు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. తోటికోడళ్ళు ఇద్దరు ఏ ఫలాన్ని తీసుకున్నారు? ఆస్తులు అంతస్తులు వచ్చాయా, లేక బంధాలు బాంధవ్యాలని తిరిగి తీసుకొచ్చారా? అసలు ఏం చేశారు అనేది మరొక వీడియోలో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి చాచా టీవీ.